మీద పడ్డ మచ్చ చెదిరిపోయే రోజు వచ్చింది. పొట్టోడు పొట్టోడు వీడే పీకుతాడు అనుకునే వాళ్ళకి వీడు మగాళ్ళ అని నిరూపించే రోజు వచ్చిందిరా. ఇవాళ నా పెళ్లి, 10 గంటలకి పెళ్లి, సంవత్సరం తిరగ్గానే బాలశాల బాలశాల అందరికి పెళ్లి కార్డులు ఇచ్చేసాను. ఇంకొక నా స్కూల్ ఫ్రెండ్ కి ఇయ్యాలి. నేను పెళ్లి చేసుకోబోయేది నా క్లాస్మేట్ ని. అదానికి తెలిసింది వచ్చే సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు ఎదవా. అరే రామ్ ప్రశాంత్ దోస్త్ మేరా దోస్త్, తు హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. నీకు విషయం తెలుసా? ఏంటి సర్ప్రైజ్? ఏంటా సర్ప్రైజ్? ఎటప్ వేసావు అది? అన్ని సర్ప్రైజ్ రా చెప్తాను గానీ, అరే ఇంటికి వచ్చిన వాడికి కాఫీ టీ తాగాలని అడగవా? ఇదోతో ఆ తాగుతా. టీపుడు అయిపోయిందిరా, టీపుడు అయిపోయిందిరా. కాఫీ తాగుతా? తాగుతా. పాలు కూడా లేవురా, పాలు కూడా లేవురా. గ్యాసే లేదు అసలు, గ్యాసే లేదు అసలు. మరి ఎందుకు అడగను? వేన్నావు ఏదో అడగరాని అందుకే అడిగా. మందు కొడతా? మందా? ఇంకో 2 గంటల్లో పిల్లలు. సరే ఇంతగా అడుగుతున్నావు కాబట్టి తెప్పించే తాగేద్దాం. రాస లేవురా? రాస కాదు, మందు కొట్టు, మందు కొట్టు. ఏ ఉద్యోగం చేస్తున్నావు నువ్వు? ఉద్యోగం చేస్తున్నాను కానీ రా, డబ్బులు నేనే ఖర్చు పెడుతున్నాను రా. ఏ ఉద్యోగం అది? నిరుద్యోగం, నిరుద్యోగం. ఎందుకే దేనికి వచ్చో మ్యాటర్ చెప్పి. ఎందుకే నీకు సర్ప్రైజ్? మన శ్రీప్రియ తెలుసా? శ్రీప్రియ నాకేం తెలియదురా, అప్పుడు అది నేను. మీ ఇంతరైన పార్కులు, బీచ్లు, సినిమా థియేటర్లు, అబ్బో ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్పడం ఏంట్రా, అది అందరూ తెలిసిన విషయం కదా. శ్రీప్రియ నేను బాగా బాగా అంటే ఏంట్రా, ఇంకా చిన్నపిల్లలు ఆడుతో దాన్ని పెళ్లి చేసుకున్నాడు, తొందర టెన్షన్ పడిపోతున్నావు. పెళ్లి చేసుకుంటాడు ఏమైంది నరేష్? కట్లో నలక, కట్లో నలక. నువ్వు చెప్పిందంత అబద్ధమే కదా. అబద్ధమే అనుకో, ఎవరికి చెప్పదు ఓకేనా? ఆ విషయం ఎవరికి తెలీదు. ఏంట్రా ఈసారి నలక ఎగబడింది? ఈ కట్ల నుండి ఈ కట్లకు వచ్చింది రా నలక, రా నలక. ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావు? ఏమీ లేదు. ఒరే ఒట్టేసి చెప్పు, నువ్వు చెప్పింది అబద్ధమే కదా. అబద్ధమే అనుకో, బట్ ఎవరికి చెప్పదు, ఇది నిజం. అర్థమైందా? రీప్రే నేను బాగా, రీప్రే నేను బాగా. అరే మనం కోకొని తాగుతాం, తాగిన దశ తిండి ఖాళీ అయిపోతుంది కదా, అది పడేస్తాను, తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా. పడేస్తాం అంటే ఏడు పడేసిన దాన్ని నేను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానా? నీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తానరా. ఏంట్రా? మన కాలు చెప్పు తెగిపోతే ఏం చేస్తాం? పుట్టించుకొని వాడుకుంటావు. నేను అలా కాదు, తెగిపోగానే బయట పడేస్తా. ఏడు పడేసిన చెప్పుని నేను వేసుకొని వాడుకుంటున్నానా? ఈ గెటప్ లో తోడు పెళ్లి కొడుకు గెటప్ వేస్తున్నాడు మా ఇంట్లో, అందుకని. అవునా? అంతే కదా, వెళ్ళిపోతున్నాం ఏంటి, ఉండొచ్చు కదా. ఏమీ లేదు, వీడికి నా పెళ్లి ఉందని విషయం అస్సలు తెలియకూడదు. వచ్చానంటే గబ్బు గబ్బు చేస్తాడు. అరే బాయ్ రా ఫ్రెండ్. కాదురా, ఇంకా ఎగ్జాంపుల్ చెప్పేవాడే. ఇరుగుద్ది, ఇరుగుద్ది. పెళ్ళైన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు కదా అమ్మా, అందుకు ముందే ఏడుస్తున్నామ్మా. అయ్యో నువ్వు కూడా మాతో పాటు వచ్చి వచ్చేసి కదా నాన్న. పని మనిషిని వదిలేసి ఎలా వస్తానమ్మా? అరే నువ్వు మాతో వచ్చేస్తే ఇంకా పని మనిషితో అవసరం ఏముంది? యజమాని వదిలేసిన పని మనిషి ఉంటదేమో కానీ పని మనుషులు వదిలేసిన యజమాని ఉంటాడా? ఇంతకీ పెళ్లి కొడుకుని పెళ్లికి ఎలా ఒప్పించావు? నేను బాపు బొమ్మ అని చెప్పావా, కుందన బొమ్మ అని చెప్పావా, బుట్ట బొమ్మ అని చెప్పావా? ఉన్నమ్మా అంత పెద్ద డైలాగ్ చెప్తారా? ఆ కూతురు అన్నాడు పెళ్లికి ఓకే అన్నాడు.
అమ్మా అత్తగారింటికెళ్ళాక ధైర్యంగా ఉండాలి. ధైర్యమా? ఎంత ధైర్యంగా ఉండాలి? మన ఇద్దరికి రైటర్ రాసినప్పుడు డైరెక్టర్ ధైర్యంగా ఉన్నాడు కదా, అంత ధైర్యంగా ఉండాలి, అంత ధైర్యంగా ఉండాలి. ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కొడుకేడి మామయ్యా. మామయ్యా బ్లెస్ మీ, ఆశీర్వాదం. అల్లుడు మర్యాదలకు అస్సలు డోక రావద్దు. ఎవ్వడొచ్చిన అన్నం పెట్టాలి, ఆఖరికి బుచ్చగారు వచ్చిన అన్నం పెట్టాలి. ఏమర్థమైంది? నువ్వు వచ్చిన అన్నం పెట్టాలా అంటున్నావు అంతే కదా. పోయి అమ్మ పడవా. హలో హలో, అరే నరేష్, నువ్వు చెప్పలేదు అనుకుంటున్నావా? మొత్తం ఊరంతా అనుకుంటున్నావు, నీకు పెళ్ళాడు కదా, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. వీడు వచ్చేస్తున్నాడు, నేను అర్జెంట్గా దాచేయాలి. ఇదిగో పాప, నువ్వు నేను చెప్పేదాకా ముసుగు తీయద్దు. అల్లుడికి అన్ని నా బుద్ధులే. ఎరా నరేష్, ఏంట్రా సడన్ గా పెళ్లి చెప్పలేదు వచ్చి కూడా? ఎవరి అమ్మాయి? పెళ్లి కూతురు. ముసుగేసిందేంటి? అలా ఆచారం. పేరేంటి? అంటే ఇంకా పెట్టలే. అదేంటి? పెళ్ళైన తర్వాత మొగుడే పెట్టాలంటే ఇలా ఆచారం ప్రకారం. పెళ్ళైన తర్వాత నువ్వు పేరు కూడా పెట్టాలి, పేరు కూడా పెట్టాలి. ఎందుకే కట్నం ఏం పెట్టారు? అల్లుడి దగ్గరే పెట్టారు. అదేం పెట్టలేదు మాట, అదేం పెట్టలేదు మాట. చిల్లి గవ్వ కూడా తీసుకోలేదు. నువ్వు చిల్లి గవ్వ తీసుకోవట్లేదు, మీరేంటి చిల్లి గవ్వ తీసుకుంటున్నారు? ఏమనుకుంటున్నా నా గురించి? మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి, రాత్రి 12 గంటలకి. పగుడుపోతా పగుడుపోతా? లేదు, ఫ్లైట్ ఎక్కుతాము నెక్స్ట్ డే. థాయిలాండ్ లో దిగి ఫస్ట్ డే అక్కడ, సెకండ్ నైట్ అట్నుండి మలేషియా, థర్డ్ నైట్ భూమి మీద కాదు మరి గాల్లో, నాలుగో రోజు ఎక్కడ ఉంటాడో తెలుసా? కోర్ట్ లో ఉంటావు. ఎందుకు? అమ్మాయి నీ గురించి మొత్తం తెలిసిపోతే కేసు పెడతా తర్వాత నాకు వద్దని. నిప్పు కనిపించదు, ఎవడైనా ప్రెస్ చేస్తే ఎలా ఎలుగుద్ది అంటే నీకు ఎవడో ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేయాలన్నమాట. పిచ్చి పిచ్చి ఉందిరా, నేను లైట్ లాంటాడు, బల్బు కూడా చూడడానికి ఇంతే ఉంటది, వెలుగు ఎత్తిస్తుందో తెలుసా? తెలుసు, ఫిలమెంట్ వెళ్ళిపోతే ఏమి ఉండదు మళ్ళీ, ఏమి ఉండదు మళ్ళీ. ఇన్నెలాగైనా ఇక్కడ నుండి పంపించాలి, లేదంటే పెళ్లి కూతురు మీద వీడి కళ్ళు పడకూడదు. వీడి కళ్ళు వేరే వాళ్ళ మీద పడాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలిపారు. వాళ్ళు వచ్చారంటే ఎంటర్టైన్మెంట్ లో వీడు మునిగిపోతాడు, నా పెళ్లి అయిపోద్ది. మామయ్య మన పెళ్లికి శ్రీదేవి డ్రామా కంపెనీని పిలిపిద్దాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. పక్కా పక్కా అయితే పిలిపించాడు. టింగ్ టింగ్ టింగ్, హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? మేడం మేడం మేడం, నేనే నేనే. ఎవరు పిలిచారు? ఇక్కడ మేడం కింద. ఇవాళ నా పెళ్లి మేడం, మీరు ఈవెంట్ చేయాలి. ఆఫ్ కోర్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఏమైనా చేస్తుంది. ఏదైనా చేస్తారా? ఈ తెలియక చాలా డాక్టర్ల చుట్టూ తిరిగాను నేను. మాట్లాడుతుంది ఎంటర్టైన్మెంట్ గురించి. ఆడ మాట్లాడే డైట్ గురించి లేండి, డైట్ గురించి లేండి. మేడం ఒక్కసారి ఇలా రండి మేడం. వాడు నా ఫ్రెండ్, నా పెళ్లి ఎడగొట్టాలని ట్రై చేస్తున్నాడు. మీరే ఎలాగైనా వాడు నా పిల్లని చూడకుండా మీరే చేయండి. అదేంటి చూస్తే ఏమవుతుంది? నా పిల్ల వాడితో వెళ్ళిపోద్ది మేడం, వెళ్ళిపోద్ది మేడం.
సర్లే టెన్షన్ తీసుకోకు, మేమంతా జాగ్రత్తగా చూసుకుంటాం. మొత్తం ఎంటర్టైన్మెంట్ మీదనే ఉండాలి. ఓకే, నా పిల్ల వైపు ఉండకూడదు. పాపం ఎన్ని చూస్తే జాలేస్తుంది రష్మి. గట్టిగానే ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ ఈ రోజు. గట్టిగా ఇస్తాం. పదా పదండి పదండి. ఏంటండి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చారట ఎంటర్టైన్మెంట్ చేస్తారట? yes నీ తేదస్రా పిల్ల బచ్చ గడివి అంటే అంతలం మాట్లాడుకుంటాం కదా. అంతలం ఓయే కాదురా అమ్మాయి చాలా మంచి రికార్డ్ గుంట బచ్చ అంతలం అంతలం. నీకు సిపి గురించి చెప్పాలి జనరా. ఇంతకీ పెళ్లి కూతురు ఇక్కడ, మాకే నా అమ్మాయిని చూపించండి. అక్కడ ఉంది, ఆమెకు ముసుకేస్తుంది. ఆ ముసుకు మాత్రం తీయని యుద్ధలా. నేను కూడా తీయకూడదా? మీరు కూడా తీయకూడదు. ఓ అంత అందగత్తా. మనం మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఆయన ఆ అమ్మాయిని చూడకుండా చూసుకోవాలి. మీరు అక్కని చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. రైట్ రష్. yes సర్లే. ఏంటి ఇంతకి మీరు ఒకరే ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎక్కడ? ఇంట్రడ్యూస్ చేయండి. పిలిపిస్తాను. హలో ఫ్యామిలీ, ఎవరి అమ్మాయి నాకన్నా పెద్ద ముసుగేశారు? నీకు అప్పుడు ఇంకా పెద్ద ముసుగేశారు కదా. కదన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాను అంటున్నావు, జుట్టు రావట్లేదండి. ఆ జుట్టు రావట్లేదు, ఎక్కువ ఆలోచన టెన్షన్ వల్ల చేయించుకుని ఊడిపోతుందిరా. మరి నాకు ఊడట్లేదండి. ఎప్పుడు ఆలోచించారా? రాసేపుడు ఆలోచించు అన్నా. ఇప్పటికిప్పుడు నేను కావ్యం లేపకపోతే ఎలా ఉంటది? అది గడికి టెన్షన్ పోతుందిరా, వదిలేసే బెస్ట్ తీసుకెళ్ళిపో. రామ్ ప్రసాద్ నాకు ప్రేమలో కొంచెం టిప్స్ కావాలి. శ్రీదేవి మానే, శ్రీదేవి మానే. రాఘవ గారు పెళ్ళి అవుతుంది, పెళ్ళికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. నేను పెళ్ళికి చెప్పను, పెళ్లి తర్వాత నీకు చెప్తాను. ఒరే ఇలాంటి ఎలా చేశారా? నాలుగు పాటలు ఇచ్చి నాశనం చేశారు కదరా మీరు. ఏంటే సిగ్గుపడుతున్నావేంటి? పెళ్లి చేసుకోవా నువ్వు? అప్పుడే పెళ్లి ఏంటి? నేను తోడు పెళ్లి కూతురుగా ఉందామని వచ్చాను. తోడు పిల్లలా ఉన్నావు నువ్వు, తోడు పెళ్లి కూతురు ఏంటి? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఎవరు గెలిచారు మ్యాచ్? ఎవరు గెలిచారు మ్యాచ్? ఈ వర్కౌట్ చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ, నన్ను చేసుకోబోయేవాడు గుర్ర మీద వస్తాడు. గుర్ర మీద వచ్చి దున్నపోతులు పట్టుకెళ్తారు. అయితే భోజనాలు ఎక్కడ? వెనక పక్క నెల్లు. లేవు లేవు. ఏ నీ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయిరా. థ్యాంక్ యూ. మెట్లు కూడా చాలా బాగున్నాయి. నేను పెట్టుకోలేదు. ఆ కాలు అక్కడ, ఆ మెట్లు బాగున్నాయి అంటున్నా. లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్? మ్యారేజ్ చేసుకుని లవ్ చేస్తే బెస్ట్? లవ్ ఒకళ్ళు చేసి మ్యారేజ్ వేరే చేసుకుంటే బెస్ట్ రా నరేష్. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నాకైతే ఫుల్ హ్యాపీరా. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీరా? మీ ఇంటి పక్కనే ఉన్నాను రా నేను, నీ తర్వాత నేనే ఇక పెళ్లి చేసుకునే. అలాగలగవద్దు, ఇప్పుడు మా ఇంటి పక్కన రెండుకు వస్తున్నా నేడు. ఇక్కడ ఉండా, నేను వేరే దేశానికి పోతా. ఏ దేశం చెప్పు, మేము వస్తాం. అరే నరేష్, నీ పెళ్లికి వస్తుంటే అక్కడ తాగి పెద్ద పెంట చేస్తున్నాడు రా. ఒకడు నాన్నగారికి చెప్పు. నాన్నగారు చేసేది గిఫ్ట్లు తెచ్చాను రా. గిఫ్ట్ పెళ్ళికి ఏంట్రా? ఈ గిఫ్ట్ తెచ్చావు? పెళ్ళికి కాదురా, శోభనానికి. తాడు గడంత పోతే ఇలా ఏసీ లాగు, ఇదే నీ జీవితాన్ని మార్చేది. మీ ఆవిడ ఏమడిగినా ఇందులో చూపించు. పాల గ్లాస్ అడిగింది అనుకో, ఇలా చూపించు. అమ్మో ఎంత కొండ తమ్మిలికి తెచ్చాడు మా ఆయన అనుకుంటది. నరేష్ అని పిలిచేవాడని ఇది ముఖం మీద పెట్టుకో. ఎంత కనబడతావు, ఎంత కనబడతావు. ఇది ఎంత యూజ్ తెలుసా? ఒక ఐడియా నీ జీవితాన్ని మారుస్తుంది. ఇది ఏ రోజు అయితే పోతుందో మీ ఆవిడ పోద్ది. ఇంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? వీళ్ళందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్? ఓకే ఓకే ఓకే. వీళ్ళే కదా మొహం చూడకూడదు. వీళ్ళు చూడొచ్చు కానీ వీడు మాత్రం చూడకూడదు. ఏంట్రా మాడుకుంటున్నారు? లేదు, నీకు అన్ని కావాలరా పిల్ల బచ్చ నాయనా. సార్ మీ ఆవిడ మొహం చూపించరా? నేను చూపియా. మీ టెన్షన్ ఎందుకు పడుతున్నారు? అందరికి అన్ని చూపిస్తాం పదండి. ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీ లో జరుగుతున్న మా నరేష్ పెళ్లికి కొంతమంది అతిథులు వస్తున్నారు. సో వాళ్ళని వెల్కమ్ చెప్దామా? ప్లీజ్ వెల్కమ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ టీమ్ ఆఫ్ రైటర్ పద్మభూషణ్. వెల్కమ్.
వెల్కమ్ సుహాస్ గారు, వెల్కమ్ సీనా, వెల్కమ్ గౌరీ అండ్ వెల్కమ్ ప్రశాంత్ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రైటర్ పద్మభూషణ్ సినిమా ఆల్రెడీ థియేటర్స్ లో మంచి టాక్ తో ఆడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఇంద్రజా గారు, యువర్ బెస్ట్ విషెస్ టు రైటర్ పద్మభూషణ్. సుహాస్ గారు, ఆల్రెడీ యూ హ్యావ్ ఎ ప్రూవెన్ యాక్టర్. మీరు మంచి ఆర్టిస్ట్ గా ఇటు ఆడియన్స్ లో గానీ అటు డైరెక్టర్స్ కి గానీ చాలా ప్రామిసింగ్ గా కనబడుతున్నారు. సో ఈ మూవీ కూడా అంతే బ్యూటిఫుల్ గా మీ కెరియర్ లో ఒక మంచి మైల్ స్టోన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుహాస్ గారు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నా. సో జనరల్ గా మీ పర్సనాలిటీ ఇంత షై గానే ఉంటదా? అంటే ఇలాంటి ప్లేస్ లో సుహాస్, ఈ షో అంతా నువ్వు రష్మి కలిపి ఇద్దరు యాంకరింగ్ చేయాలని చూసి కోరుకుంటున్నాను. నేను చేయలేనండి. అమ్మాయి కూడా ఏం చేయదండి బాబు. నేను ఒక లింక్ చెప్తా, అది మీరు చెప్పండి. బ్రాండ్ పేర్లు వరుసగా చదవటంరా. అమ్మాయి కూడా చదవదు. చౌల చెప్తా, చౌల చెప్తా. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sridevi Drama Company. Hello everybody, welcome to Sridevi Drama Company. అలా సరిపోద్ది. హై ఎవ్రీబడీ, అవసరం లేదు. నిజం చెప్పు, నువ్వు ఈ షోకి అవసరమా? లేదు. మరి వరకే వాళ్ళు పెట్టారు, వరకే వాళ్ళు పెట్టారు. ఏంటి ఆయన ఒక్కరేనా? మన బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో ట్రై చేయండి. What do I say? Hello everybody. Hello everybody. Welcome to Writer Padmabhushan. Writer Padmabhushan. Movie playing in theaters. Telugu lo cheppu. Ah, Telugu cheppandi. Gauri. Hi, hello, good afternoon and everybody, welcome to Sridevi Drama Company Entertainment Pakka. Sridevi ki kotta anga vachide. Idi ma company valiki chupiskandi, chupiskandi. మీరు కూడా ఈ ఎపిసోడ్ ని మాతో పాటు కూర్చొని ఎంజాయ్ చేయండి. ఓన్లీ మీరు ముగ్గురు మీరు ఇక్కడే ఉండండి. సుహాస్ గారు, ఈ సెగ్మెంట్ కి లింక్ మీరే చెప్పాలి. అంత్యాక్షరి ఆడదాం. జనరల్ గా అంత్యాక్షరి ఏంటి, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, బాయ్స్ ఇటు వైపు రండి, గర్ల్స్ అటు వైపు వెళ్ళండి. నేను రామ్ ప్రసాద్ అన్నోల వైపు ఉంటాను. నన్ను బాయ్స్ ఏనన్నా సపోర్ట్. అబ్బాయిలందరూ ఇటు, అమ్మాయిలందరూ ఇటు వచ్చినాం. నార్మల్ అంత్యాక్షరి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆడదాం. కొత్తగా అంటున్నారు, ఎలా? ఒక అబ్బాయిని తీసుకొచ్చాను. ఓహో, ఓ సూపర్ సూపర్. ఎందుకు, ఎవరు అబ్బాయి? రండి. ఓ, మీరు నా పక్కన మీరే అబ్బా, రండి రండి రండి. అబ్బాయిలు అమ్మాయిల్ని షఫల్ చేసేసాము. సుహాస్ గారు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ అంత్యాక్షరి ఇది. కాదు రష్మి, మీరు చెప్పింది కరెక్ట్. ఆ పాట గెస్ట్ చేయడం ఓకే, బట్ ఇక్కడ అంత్యాక్షరి ఎలా ఉంటది? ఇటు పక్క బాయ్స్ ఆ గర్ల్స్ ఆ, ఎవరు లెటర్ ఫస్ట్ కనిపెట్టి వాళ్ళు ఆ లెటర్ లో ఒక పాట అందుకోవచ్చు. ఇప్పుడు ఇంద్రజ గారు ఏం అన్నారో అది ఇప్పుడు ప్రాపర్ గా సుహాస్ గారు చెప్తారు. ఆయన విజిలేస్తారండి, ఫస్ట్ ఎవర్ గెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక మార్క్. ఓకే, డన్. పాట పాడండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, పువ్వు పైన చెయ్యాలి. మీరు పంచదార పాడిచారు తప్ప అతను ఏం చెప్పారు? విజిల్ ఎక్కడ నుంచి చేస్తున్నారో ఆ పద నుంచి సాధ్యమని చెప్పారు. మీరు చెప్పండి, వాళ్ళకి పాయింట్ ఇవ్వాలా వద్దా? రోహిణి గారు. ఓకే, 1.2 లేడీస్. మీ జెంట్స్ వాళ్ళు కొంచెం బోని చేస్తే? యా, చేస్తారు. ఏ తీగ పువ్వును అనే పాట కరెక్ట్ లేడీస్, 2 పాయింట్స్. బాయ్స్ 0 పాయింట్స్. ఏంటి సుహాస్ గారు, మీ బాయ్స్ ఆడట్లేదు, జీరోలో ఉన్నారు. ఆడతారండి. ఏంటి మీరు జీరోకి చప్పట్లు కొడుతున్నారు? ఏం లేని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదండి, అన్నోన్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. థర్డ్ సాంగ్ రెడీ. సన్న పొద్దుల కాడ సంబరంగిన మిన్ని అన్న
గట్టిగా చెప్పండి, మీ బాయ్స్ గెలిచారు? మా బాయ్స్ గెలిచారు 1 పాయింట్. ఓకే, ఫోర్త్ సాంగ్ తెలుసా మనసా చెప్పేశారా? ఎస్, మా బాయ్స్ గెలిచారు 2 ఆల్ అండి. అయినా మేము చెప్పాం ఫస్ట్ సుహాస్ గారు తెలుసా అన్నారు, అప్పుడు మీరు పాడారు. మీకు 2 పాయింట్లు, మాకు 2 పాయింట్లు. ఆడతారా గేమ్? ఆపేద్దాం, మీ ఇష్టం చెప్పండి. అంతే, తీసేయండి వికెట్లు, తీసేయండి. మేము ఆడ ఆట, మేము ఆడ ఆట. సరే, కాంప్రమైజ్ 2-2. ఓకే, మీ అబ్బాయి అలట మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి చేస్తున్నాం పాయింట్. ఓకే, ఫిఫ్త్ ఛాన్స్. కాదు రోహిణి, మీరు వెళ్ళి అడగండి, నేను చూశాను, స్ట్రైట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. రామ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఏం పాట, ఏ పాట చెప్పని చెప్తే ఆయన చెప్పి చెప్పారు. రికార్డెడ్, రికార్డెడ్. హలో, ఏంటి అలా చూస్తున్నా? ఒక లైన్ ఇట్లా హమ్ చేశానా లేదో వచ్చి రాంగ్ కదా సాంగ్ అయితే అదే. మాకు అదంతా అవసరం లేదు, ఆయన చెవిలో చెప్పారా లేదా? మేము కనిపెట్టామండి. ఎట్లా కనిపెట్టేది? నిమ్మకాయ, నిమ్మకాయ. మీ వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నారు సుహాస్ గారు, కంట్రోల్ లో పెట్టుకోండి మీ బాయ్స్ ని. వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నందుకు నేను వాకౌట్ చేస్తున్నాను. షో అవ్వలేదు, ఇంకా షో అవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా ఒక చిన్న రూల్ పెడుతున్నాము. ఆ అబ్బాయి విసిల్ వేసి ఆపిన తర్వాత నేను 3-2-1 అంటాను, దాని తర్వాతే ఆన్సర్ చెప్పాలి. ఆల్సో ఎవరు స్టేజ్ మీదకి రాకూడదు, ఎక్కడ ఉన్నారు అక్కడే కూర్చొని ఉండాలి. చెప్పు. అబ్బాయి విసిల్ వేస్తుంటే రోహిణి తనకు లైన్ వేస్తాను ఫీల్ అవుతున్నా ముందు, అది మానే ఫస్ట్. పాడండి. అలా నడిచి వస్తుంటే పూలే వనం, అలా నడిచి ఎండల్లో భోగి మంటలు, భోగి మంటలు చాలు, ఎన్నెన్న వలలు వేస్తూ అల్లుకుంటుంది. మేం కదా విన్నర్స్, మేము. ఆయన విజిల్ ఎక్కడి నుంచి చేశారు? విన్నర్ ఎవరంటే అది ఫస్ట్ ఎందుకు అని చెప్తా. ఆయన విజిల్ ఎక్కడి నుంచి పాడారో ఆ పదాలు పట్టుకొని కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది అమ్మాయిలు. సుహాస్ గారు, మీ కొంచెం బాధ లేదా? మీ అబ్బాయిలు ఓడిపోతే? మేము చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటాం అండి గేమ్స్ ని. రష్మి, నువ్వు ఫస్ట్ వాళ్ళని అడిగావు, మరి వాళ్ళు చెప్పారు అదే ఫస్ట్ వాళ్ళు మేమే కరెక్ట్ చెప్పేవాళ్ళం కదా. ఫస్ట్ ఒకళ్ళు అడుగుతాను అన్నారు, తర్వాత ఒకళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఫస్ట్ వాళ్ళని అడిగితే ఆల్రెడీ ఫస్ట్ రివైండ్ చేసి చూసుకోండి. 3-2-1 అనగానే మేము చెప్పాం అంతే. రూల్ ఏంటి ఎందుకే మేడం? మిమ్మల్ని అడుగుతాం, తర్వాత మిమ్మల్ని అడుగుతాను, అదే రూల్. మిమ్మల్ని అడిగారు కదా, మీరు కూడా ఒక పాట పాడారు కదా. ఫస్ట్ మమ్మల్ని అడితే మేము అదే పాడేవాళ్ళని. ఫస్ట్ మమ్మల్ని అంటే పర్టికులర్ గా అడగల. ఇది లాస్ట్ చెప్తారు, తీసేయండి నన్ను. 3-2-1 అనగానే మేము చెప్పాం అంతే. 3-2-1 వాళ్ళకి ఇప్పుడు గోడెంలో బాగా రాలేదు కూర్చో. ఎందుకు అడికి వెళ్తా పోలే, సరదా వచ్చి కూర్చోడు అక్కడ, సరదా వచ్చి కూర్చోడు అక్కడ. అరే నువ్వు బాధ, నీకు నాకు రామ్ ప్రసాద్ గారి మీద నమ్మకం లేదు. మీరు ఏ సాంగ్ అయితే విసిల్ వేయబోతున్నారో ముందుగానే రష్మికి చెప్పండి, ఎందుకంటే మీరు విసిలేసి మేము కనిపెట్టిన తర్వాత ఈ సాంగ్ కాదంటారు. నేను విసిలేసే పాట రష్మి కూడా తెలియదు ఇప్పటికి, అది అర్థం అవ్వకపోతే నా తప్పు. పాడపోతే ఆల్ ది మిస్టేక్, పాడపోతే ఆల్ ది మిస్టేక్. నువ్వు వస్తావని నేను మీకు ఇంకో ఇంటి కూడా ఇస్తాను, చిరంజీవి గారి సాంగ్ ఇది. నువ్వు లుంగి
రామ్ ప్రసాద్ గారు సరిగ్గా విసిల్ చేయలేకపోతున్నాడు. సరే నీకు అర్థం లేదు కదా, నేను చెప్పిన పాట ప్లే చేయి, ఇది స్టార్టింగ్ మీరు ఆపద అడుగు నన్ను. చెప్పనా? ఇంద్రసీమలో దాయిదాదాములోని ఇప్పుడు మీ వద్దు కమాన్. ఏమో కావట్లేదు, ఇందాక ఆపేశాం ఇందాక ఆపేశాం. అసలు నీది కనిపెట్టాలనే ఉద్దేశం కూడా లేదు మాకు. అదే అప్పుడో ఎప్పుడో ఎప్పుడో. రాంగ్ ఆన్సర్. ఓకే కరెక్ట్ పార్ట్ వచ్చి బాయ్స్, మీ ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ వల్ల మీరు ఓడిపోయారు, అమ్మాయిలు మీరు గెలిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. సో ఇంద్రజ గారు సరదా సరదాగా ఆడిన ఈ మ్యూజికల్ గేమ్ మీకు ఎలా అనిపించింది? వీళ్ళు ఏంటండి అసలు? నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, సుహాస్ గారు నిలబడి ఏం రియాక్ట్ అవ్వాలో ఆయనకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మధ్యలో రోహిణి గారు వచ్చినప్పుడల్లా ఆయన ఒక రెండు అడుగులు వెనకెళ్ళిపోతుంది. సుహాస్ స్టార్టింగ్ రాగానే రైటర్ పద్మశ్రీలో ఉన్నాడు, మన షో చూడగా నెమ్మదిగా హిట్ లో విలన్ లా తయారు లాస్ట్ లో. కానీ చుల్ల ఫుల్ ఎంటర్టైన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిల్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ నా పరువు తీసినందుకు తీసినందుకు. నీ ఫ్యామిలీ గురించి నీకెక్కువ తెలుసా మాకెక్కువ తెలుసా? నాకెక్కువ. మరి నువ్వు సపోర్ట్ చేయాలి కదా, అప్పుడే కదా వాళ్ళని డైవర్ట్ చేయగలుగుతావు, లేకపోతే నీ పెళ్ళం మూసుకు అందరు తీసేసి చూసేస్తారు. చెయ్యి, ఏదో చెయ్యి, మంచి డాన్స్ సెగ్మెంట్ పెట్టిద్దాం. వెళ్ళు డైవర్ట్ చేయి. నీ కోసం డాన్స్ సెగ్మెంట్ నాచ్చిని నాచ్చిని వసుదా. చాలా ఇంద్ర డాన్స్ సెగ్మెంట్ చూసి ఎంజాయ్ చేద్దాం.
ఇలాంటి పాటల మధ్య యాంకర్ ఇట్లాంటి బట్టలు వేసుకొని వస్తే బాగుండదు కాబట్టి ఓనర్ గారు ఇంద్రజా గారు ఆ సాంగ్ జరిగినంత సేపు అసలు నాన్ స్టాప్ గా హెడ్ ఊపుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాడీ కూడా ఊపాల్సిందే మాకు నువ్వే మాయ చేశావు అది కూడా కావాలి మాకమ్మైనా నాన్నైనా అన్ని మీరే కదా మేడం ఒక్కసారి చేయండి ఈ పిల్ల గడ్డలో పడుకుంటే దొరపది గడ్డలో దొరలు అన్నట్టుంది పది గడ్డలో దొరలు అన్నట్టుంది మీరు ఆ చేయండి దారిలో బాత్రూమ్కి వెళ్తా బాటిల్ పడదు నేను ఏడు వస్తాం కావాలండి నిజంగా మ్యామ్ రోహిణి వాళ్ళ చేతి బాటిల్ లాగేసింది పాప వాళ్ళు ఏదో అర్జెంట్ పని మీద వెళ్తూ ఉంటే అలా లాగేసిందా వాళ్ళు ఉరుక్కుంటే బాటిల్ లేకుండా వచ్చి రాఘవ గారి పక్కన కూర్చున్నారు మన ముందు గోదావరి కని నంది అవార్డు గ్రహీత ఆనా నువ్వు ఏ క్యాటరేజ్ ఆనా కూర్చో కూర్చో సో పెద్దరాయుడు గారు ఎలా అనిపించింది ఆనా అంటే మీ డాన్స్ నాకు ఆనిందని లేచింది అప్పుడు సడన్ గా భూమిక అదేంది అసలు భూమిక డాన్స్ ఒక భూమి వేస్తే ఎలా ఉంటుందో అలాగా నా పైకి కొంచెం భయం వేసిందిరా ఎక్కడ ఎపిసోడ్ ఆగిపోతుంది వెళ్ళిపోలేదు అందరం ఇందాక దారిలో ఇద్దరు బాత్రూమ్కి వెళ్తున్నారు కదా వెళ్తున్న వాళ్ళు ఆపగా డాన్స్ ఎందుకు వేసారు ఆ టైంకి అంత అసలు మామూలు టైంలో మనం ఉండలేము కానీ వాళ్ళతో కూడా నువ్వు డాన్స్ చేయించండి సూపర్ అండ్ జోక్స్ పార్ట్ నేను పక్కన పెట్టేసి రియల్ పార్ట్ ఇది రియల్ పార్ట్ ఇది శిరీష గారు డాన్స్ గురించి చెప్ప ఎందుకంటే శ్రీదేవిలో అందంగా డాన్స్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ స్టేజ్లో నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మేడం డాన్స్ గురించి చెప్పాలంటే అందంగా డాన్స్ చేయడం వేరు మామూలుగా డాన్స్ చేయడం వేరు అందమే డాన్స్ చేసుకొస్తే ఎలా ఉంటుందో అలాగని చెప్పమని చెప్పాడు నాకు నాకు ఇంట్రెస్ట్ నాకంటే డాన్స్ వచ్చింది మీ ఒక్క డాన్సే నాకు వచ్చిన ఏ డాన్సర్ రాదు నాకు జోక్స్ ఏ పార్ట్ మేడం ఇది ఇది రియల్ పార్ట్ మేడం శిరీష క్లాసికల్ ఎన్ని సాంగ్స్ ఎన్ని జాన్రాస్ వచ్చినా సరే క్లాసికల్ కున్న వాల్యూ దానికి ఉంది చాలా చాలా బాగా చేసి అది తీర్చేశారు మీరు రోహిణి గారు చాలా రెస్పెక్టెడ్ గా చూసే కొంతమందిలో మీరు కూడా ఒకరు మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే ఏదో వచ్చాం ఏదో చేసాం ఏదో వెళ్ళిపోయామని కాకుండా సిన్సియర్గా ఏ తీసుకున్నా కానీ అది పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి డాన్స్ అయినా కానివ్వండి చాలా చాలా బ్యూటిఫుల్గా 100% మీ ఎఫర్ట్స్ మీరు పెడతారు అది నాకు చాలా చాలా ఇష్టం కొంతమంది డాన్స్ చేసినప్పుడు చూస్తూ ఉండాలనిపిస్తుంది అలా చూడాలనిపించేదిలో మీరొకరు రామ్ ప్రసాద్ గారు మేడం నేను ఖండిస్తున్నాను మేడం లాస్ట్ వీక్ నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడలేదు మీరు లేదు చూడలేదండి అందుకే బతికున్నాను ఇంతవరకు వెరీ నైస్ రోహిణి అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్ సో నైస్ మాస్టర్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా గారు అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీను మాస్టర్ ఫర్ దిస్ వండర్ఫుల్ కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ ఏ నరేష్ ఇట్రా రా రా ఫాస్ట్ కరా డైవర్ట్ చేయడానికి అన్ని మేమే చేయాలి నువ్వు కూడా ఏదో ఒక చేయి ఆయన డైవర్ట్ చేయడానికి ఒక సింగింగ్ సెగ్మెంట్ పెట్టిస్తా సర్లే వెళ్ళి డైవర్ట్ చేయి రేయ్ పాటిద్దావా ఇప్పుడు మనందరి కోసం స్పెషల్ సింగింగ్ సెగ్మెంట్ ఎంజాయ్ మగరే ససరి నపస
महानगरी कलकत्ता पुरी नमो गिरी हुरावरधी यमहानगरी कलकत्ता पुरी चिरुत्यागराजु नी कृति ने पलिकनु मरि चिरुत्यागराजु नी कृति ने पलिकनु मरि चिरुत्यागराजु नी कृति ने पलिकनु मरि చాలే ఇది చాలే వచ్చి వాళ్ళవే ఇకపై తీరనా
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. కూడా అంబరపట్ట మల్లెపల్లి మలకపట్ట టిల్డు అన్నాడి చెప్పడతాటి పన్ను గాని భరతనాట్యలు అన్నది గిన్నంటే టిక్ టిక్ నుంకాలా డీజే టిల్లు పేరు బీనిస్తేనే వేరు సొప్పేమో హీరో తీరు కొట్టేది తీను మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు ప్రెషర్ పెంచి కొట్టు బాక్సర్ పరిగెట్టు చెట్టు వేణి కుంగురు చుట్టు అట్లా ఇల్లుందంటే స్టార్ లైన్ సలాం కొట్టు అర్ర గల్లీ చుట్టు అత్తరే చల్లినట్టు మస్తుగా నవ్వుడినట్టే పోరిలా దిల్లు కొట్టు అన్న ఫోటో పెట్టుకొని జమ్ము సెంటర్లని పొట్టి వడి వడి పబ్లిసిటీ చెతాయే విని హవా చుట్టే బోనాలల్లా శివాలే కాపర్ డ్రెస్ అయినా డైరెక్ట్ గా ఫోన్ కడతాడే డీజే టిల్లు పేరు పొట్టేది తీను మారు డీజే టిల్లు పొట్టు పొట్టు డీజే టిల్లు పొట్టు డీజే టిల్లు పొట్టు పక్క పుట్టి నా మీదట్టు డీజే టిల్లు పేరు విన్నిస్తాయిరే వేరు సోకేమో హీరో తీరు పొట్టేది తీను మారు. దాట్ వాజ్ అ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ధీరజ్. యమహానగరి కలకత్తా పురి యమహానగరి పాడిన అబ్బాయి డీజే టిల్లు పాడింది. ఎన్ని వేరియేషన్స్ ఇచ్చారు ధీరజ్ మీరు. అండ్ యూఆర్ ఎంజాయింగ్ వాట్ యూఆర్ డూయింగ్, దాట్స్ వాట్ ద స్పెషాలిటీ. చాలా చాలా గొప్ప ఫ్యూచర్ ఉంది ధీరజ్ మీకు. మ్యామ్ 2018 పాడుతా తీయగా విన్నర్ బాలు సార్ చాలా 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 ఫేవరెట్ అబ్బాయి అన్నమాట. అంత మహోన్నతమైన ఒక మనిషి దగ్గర నుంచి మీకు ఆశీస్సులు అందాక ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు? డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది ధీరజ్ పర్ఫార్మెన్స్? చాలా బాగుందండి. సాంగ్ పాటంగా అతను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నారు చూడండి, అది చాలా బాగా నచ్చింది. సో నైస్, థ్యాంక్ యూ. సూపర్ ఎంజాయ్ చేశానండి. ఆయన ఓన్లీ పాడుతుంటే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను, ఇలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటే అనుకోలేదు. ఏ కానీ నిజంగా మనం మన ఆర్టిస్ట్ వల్ల ఒక చిన్న విషయం మిస్ అయ్యాం తెలుసా, సుహాస్ చాలా బాగా డాన్స్ చేస్తారు. యాక్చువల్ గా సుహాస్ బాత్రూమ్ డాన్సర్, ఆ టవల్ తీసుకురండి చెప్తా. మీ ఎక్స్పీరియన్స్ ఇంకొకరి మీద రుద్దకండి. రామ్ప్రసాద్ గారు సూపర్ పాడాడు. మధ్యలో మావాలు డాన్స్ చేస్తుంటే కొంచెం సారీ ఫేమ్ లో కనిపించాలని కక్కురు తప్ప మా ఎవరికి డాన్స్ రాదు మావాలు. చాలా బాగా పాడావు, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి అని కోరుకుంటున్నాను. మరి మన నంది అవార్డ్ గ్రహీత రమేష్ గారు ధీరజ్ చంపేశారు. అతను కూడా సేమ్ కెమెరాలో కనిపించడం వచ్చారు తప్ప. అంటే సారేమో చంపేశా అన్నారు కదా, మళ్ళీ ఎలా బతుకొచ్చారా? ఇక్కడికి వచ్చేసారు కదా, మారిపోవాల్సిందే. నీళ్ళు తాగాడు కదా మధ్యలో, అది మ్యాటర్. మరి మీరు పదేళ్ల నుండి తాగుతున్నారు కదా, అంత స్పాంటేనిటీ. ధీరజ్ ఫస్ట్ టైం వచ్చారు శ్రీదేవి డ్రామా కంపెనీకి, ఇంత హడావుడి మధ్యలో మీలాంటి మంచిగా స్టేబుల్ గా ఉన్న పర్ఫార్మర్ పర్ఫార్మ్ చేశారు, సో మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ పంపించిన మా జమీల్ అంకుల్ కి, నారాయణరావు అంకుల్ కి, ముఖ్యంగా మా ఫ్రెంచ్ ప్రసాద్ అన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు. మా అమ్మ ఎప్పటి నుంచో కోరిక శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్క పాట అయినా పాడాలని. ఈ రోజు మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈటీవీ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు శ్రీదేవి మీద ఒక చిన్న పోయిట్రీ. ఇప్పుడంటే అది అలా రాదు, కొన్నిసార్లు అది అదే తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఇంకా తన్నండి బయటకు వస్తుంది.
సర్లే ఈ ఎపిసోడ్ అయ్యే లోపల మీరు శ్రీదేవి మీద ఒక పోయిట్రీ ఆలోచించి మాకు చెప్పండి. ఓకే తప్పకుండా. థాంక్యూ ధీరజ్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్, వాచ్ అండ్ ఎంజాయ్. అమ్మ ప్రియా చెప్పమ్మ, పొలానికి వెళ్ళి ఆకురులు తీసుకురా. చిందులు నిన్ను అమ్మమ్మ వద్దమ్మ, అమ్మమ్మ అరే ఆగు, నేను చెప్పేది అరే అమ్మమ్మ వద్దు కొట్టకి అరే అమ్మమ్మ. ఎప్పుడు వర్షమేనా, కొత్తగా ఏం ట్రై చేయవా? నాకు జల్లు కావాలి. నీకు జల్లు కావాలంటే నాకు థ్రిల్ కావాలి. ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేయి, చూద్దాం. మరి నిన్ను ఇంప్రెస్ చేయాలంటే నేను ఏం చేయాలి? అయితే నేను ఒక పాట పాడతా. సా 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 రీ 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 పా పా పా. బాబోయ్ నీ గొంతుకి స్వరాలే చచ్చిపోయేలా ఉన్నాయి. పాట నీ వల్ల కాదు గానీ, డాన్స్ చేయి చూద్దాం. ఓకే ఓకే. వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. పురుగులు పరుగులు పురుగు వయసు దుడుకు తన మురిలవదు. పులకది మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఫస్ట్ సత్య బాగా చేశారు సత్య, అండ్ శ్రీప్రియ జింక పిల్లలాగా గెంతులు వేసారు మీరు. డాన్స్ చేయలేదా? డాన్స్ చేయలేదా? ద క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆ సాంగ్ మొత్తం మీరు గెంతులు వేస్తూనే ఉన్నారు. అంత బ్యూటిఫుల్ గా దాంతో జెల్ అయిపోయారు మీరు, నాకు చాలా నచ్చింది. హూ ఇస్ ద మాస్టర్? మైకల్ మాస్టర్. మింగి నీలా హరివిల్లై కలుపుతా మిల్ల.
పర్ఫార్మెన్స్ తో మైకల్ మాస్టర్ వచ్చి మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు యాజ్ అ కొరియోగ్రాఫర్ వెల్కమ్ టు ఈటీవీ ఫ్యామిలీ దీంట్లో నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ మేడం నిజంగా బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు బ్యాక్గ్రౌండ్ ఏ ఉంటారు లీడ్ చేస్తేనే కొరియోగ్రాఫర్ అవుతారు అసిస్టెంట్ చేస్తేనే కొరియోగ్రాఫర్ అవుతారు అనుకున్నా మేడం కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ నిజంగా నాకు ఒక్కసారి టీవీలో కనిపిస్తే చాలు అనుకునేవాళ్ళు మేడం ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను బ్యాక్గ్రౌండ్ చేస్తూ క్యారెక్టర్ చేస్తూ అందరూ రామ్ ప్రసాద్ అన్న ఆది అన్న అందరూ బాగా చేశాడు వాడు బాగా చేశాడు క్యారెక్టర్ బాగా చేశాడంటే ఇంకా చెయ్యాలి గుర్తింపు తెచ్చుకోవాలి మా అమ్మకి ఒక్కసారి కనిపించాలనేది నేను ఎన్నోసార్లు అనుకున్నా మేడం కానీ ఈ రోజు మా అమ్మ లేదు మేడం మా అమ్మకి నిజంగా మనస్ఫూర్తిగా అమ్మ నిజంగా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల నేను నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న బ్యాక్గ్రౌండ్ డాన్సర్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు అనుకున్నాను అన్న నిజంగా ముందుకు తీసుకొచ్చారన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే నా డాన్సర్స్ నిజంగా నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అన్న సెలవుగానే నిజంగా అందరు వచ్చారన్న ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ లో చేశారా ఫోర్గ్రౌండ్ లో చేశారా ఇవన్నీ కాదండి రావడం కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో గాని విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్ మేడం మేడం ఏం లేదు మేడం నాకు పెళ్ళైంది మేడం ఇద్దరు పిల్లలు మేడం సార్ రెండు రెండు బుజ్జి నిజంగా నాకు సపోర్ట్ చేసింది మా వైఫే మేడం మా వైఫ్ లేకపోతే నిజంగా నేను అందరూ ఒకసారి గట్టిగా మైకల్ మైకల్ మాస్టర్ మీరు ఒకసారి కనిపించాలి అనుకున్నారు ఇప్పుడు చూడండి మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటారు రామ్ ప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే మా మైకల్ మాస్టర్ మైకల్ మాస్టర్ గురించి చెప్తాం ముందు మనం డాన్స్ గురించి చెప్పేద్దాం ఫస్ట్ సత్య సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తుంది జబర్దస్త్ కామెడీ చేస్తుంది ఇప్పుడు డాన్స్ కూడా చేస్తుంది దేవుడు అన్ని అవకాశం ఇచ్చాడు మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రౌండర్ అవుదామని అలా ఫిక్స్ అయ్యాను ఆల్రౌండర్ అయితే నువ్వు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ శ్రీప్రియకి నేను పెద్ద ఫ్యాన్ ని డాన్స్ చేయకముందు వరకు Michael Master and thank you so much to the entire team. Thank you Satya. Thank you Shri Priya. Thank you. ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్. చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. ఏరా పన్నడా సరిగ్గా తుడుస్తున్నావా? సరిగ్గా తుడుస్తున్నాను చూడండి. ఏంట్రా? అదేంటి? చూడడమేట్రా? అయ్యో ఇది మీ అంత ఉండడం వల్ల కనిపించలేదా సార్? ఎలా కోపడతారు అబ్బాయి వస్తున్నాడు నాకు కొడుకున్నాడండి వాడు నాకు సంబంధం లేనట్టు ఉంటాడు కానీ నాకే పుట్టాడు అని చెప్పుకొని జరగాలి బిస్కెట్లు తింటాను నానా ఐస్ క్రీమ్ తింటావా నాలుగు ఐస్ క్రీమ్ కావాలి నానా నాకు చాక్లెట్లు తింటావా నాలుగు చాక్లెట్లు తింటాను నానా వీళ్ళకి నాలుగు అడుగుతున్నాడు చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచా కొంచెం నా బుద్ధులు వచ్చి ఉంటాయి స్కూల్ తీసుకెళ్ళమని చెప్పకండి వీడి తల బస్సులో తగిలిసి రెండు బస్సులు బొక్కలు పడ్డాయి అట్లా గ్యాల్డింగ్ చేసి స్కూల్ లో డబ్బులు అడుగుతున్నారు ఒక ఉపయోగం ఉంది మొన్నటి మాట ట్రాన్స్ఫర్ లో పీసిపోతే ఫోన్ అకౌంట్ నెట్టేసి రెండు నోట్తో నా బంగారు కొండ నువ్వు నన్ను ఎత్తుకోకుండా నేనే నీ దగ్గరకు వస్తాను అన్న ఈయన నేను ఆడిస్తున్నట్లేదు ఈయన నన్ను ఆడిస్తున్నట్లేదు ఆ పక్కింగ్
పాటలు రావట్లేదంట్రా. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో ఎరా నరేష్. నా బిడ్డ అంతనండి బిడ్డ, నా హైట్ పోసుకొని పెరిగాడు. ఏ కొద్ది పక్కన ఫ్లైట్ వస్తుంది. వెళ్ళిపోయిందిలే, వెళ్ళిపోయిందిలే. తప్పునాదే. చెప్పాను అది చెప్పు, అది చెప్పు. అబ్బాయి వస్తాను చూడు. అరే అబ్బాయి వెళ్ళరా. అసలు నేను నీ కొడుకని గ్యారంటీ అంటున్నా. ఏం మాట్లాడుతున్నారా? నాకు బొచ్చులేదు నీకు బొచ్చులేదు సరిపోదా? మరి నాకు నీ కలర్ రాలేదేంటున్నా. చిన్నప్పుడు నీకు పాలు పడదామని చెప్పి పొయ్యి దగ్గరికి వెళ్తే పొయ్యిలో పడిపోయావరా, పొయ్యిలో పడిపోయావరా. అమ్మగారి నిప్పు నాకు తెలుసు, నాకు తెలుసు. నాన్న గుర్రం ఆటాడాలనిపిస్తుంది. నేను ఇంకోటరా, గుర్రం ఆట కోసమే పనిని పెట్టా. నేను గుర్రం ఆట ఆడతాను నాన్న. నాన్న పిల్ల గుర్రం బాబా అవుతుంది, ముసలి గుర్రం బాట్లేదు. ఏడా అక్కడ గుర్రం దిగేసాడు, మీరు దిగని గుర్రం. ఏంటండి కాసేపు ఆడించలేరా బాబుని? నిన్న ఆడించలేదు. ఆడుకొడుతుంటే నాకు నొప్పులు వస్తున్నాయి. అయ్యగారు అమ్మగారి నిప్పు, అమ్మగారి నిప్పు. నన్ను మనస్తున్నారా? మనోడలరా అయ్యారు, నేను తీస్తాను పనుల నుంచి. అదేంటండి లేదు, లేదుపో. నువ్వు పనుని తీసావా? మేము అయ్యగారు తీసేస్తున్నాం, నువ్వు వెళ్ళిపో. అయ్యగారు వెళ్తే స్కిప్ నువ్వు చేస్తావా? ఇది ఇలా ఇలా తుడవాలండి, రోజు చెప్తున్నాను కదా. ఏమండి నువ్వు నిప్పు, నువ్వు నిప్పు, నీరే తుప్పా, నీరే తుప్పా. దారా దారా నా బంగారు కొండ, దారా మీ అన్న రావిడు. అవునా? నీకు చెప్తాను వెళ్ళరా. అలా వైకుంఠపురం సినిమా చూసావు కదా, గొప్ప ఇంట్లో పెరిగిన వాడు ఆయన పేద ఇంట్లో పెరుగుతాడు, పేద ఇంట్లో పెరిగేవాడు గొప్ప ఇంట్లో పెరుగుతారు కదా. యాక్చువల్ గా ఇటు నాకు పుడితే నేనే తీసుకొచ్చి డబ్బు ఉండదని చెప్పి మీ ఇంట్లో పెట్టా. మీ ఇంట్లో పుట్టిన కొడుకుని తీసుకొచ్చి మా ఇంట్లో పెంచుకున్న నాన్న, చెప్పడం మర్చిపోయినా. నువ్వు గొప్ప ఇంటికి వెళ్ళిపో, ఆస్తి అంతా నీదే. హలో నాన్న, నర్స్ ఫోన్ చేసింది. యాస్టి మారలేదండి మీరు నా కొడుకు. అవునా? థ్యాంక్స్ నాన్న. నోటిపోకి వెళ్ళిపో. నీ కొడుకే నాన్న. హలో ఏంటి నర్స్ జోక్ చేసింది నాన్న? ఏంటి నర్స్ ఫోన్ చేసింది మళ్ళీ? నువ్వు నా కొడుకే రా. మరి వీడు హలో ఏంటి మరొడు నాకు పుట్టాడా? నువ్వు కూడా నాకే పుట్టేవాడరా. అంటే మనం అంతా ఫ్యామిలీ, నువ్వు దూరం వెళ్ళిపో. హలో ఏంటి ఎవరికి పుట్టలేదా? మీకు నాకు సంబంధం లేడయ్యా. అమ్మో ఎవరు తండ్రి, ఎవరు కొడుకు, ఎవరు పప్పు, ఎవరు నిప్పు, అసలు ఏం అర్థం కాలేదు. అలా వైకుంఠపురలాగా అలా శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంద్రజ గారు ఏమంటారు? నరేష్ వస్తున్నారు, నరేష్ ని పెట్టి రామ్ ప్రసాద్ గారు స్కిట్ చేస్తున్నారంటే కొంతవరకు అయితే గెస్ట్ చేశాను, ఇలాగే ఏదో ఉంటుందని. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.
ఎంత మంది చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు పార్టీ లేదా బ్యాచిలర్ పార్టీ పార్టీ ఇస్తే నా పిల్లని చూడు కాబట్టి ఆ సరే పార్టీ 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 ఎక్కడ ఆ అక్కడ ఏం చేశారు అన్న నాకు కూల్ బీర్ కావాలన్న కూల్ బీర్ కావాలా ఆ ఇగో అన్న అదేంటి అది డీజే బాక్సులు కదా ఫ్రంట్ డీజే బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్ ఇది మరి సౌండ్ రాదా వచ్చిందా వచ్చిందా ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ప్యాకెట్ పాలు తెచ్చుకో ఎంత పెరిగేసుకుంటే తోడైపో దానికి పెళ్ళింది గరా నువ్వు చేసుకుంటే దానికి నువ్వు పెరుగులో తోడే దేవుడా నరేష్ ఇంత పార్టీ ఇచ్చు ఆ పార్టీలో కక్కేస్తాడరా బొత్త చెప్పరా అరే కక్కేది నాన్నగారే రా నరేష్ నీ పెళ్ళి చాలా హ్యాపీగా ఉంది ఇంకా హ్యాపీగా ఉండాలంటే నువ్వు క్యాంప్ కి ఎప్పటికి వెళ్తావురా నువ్వు వెళ్ళినంత ఈజీ అనుకుంటున్నావా ఆడి క్యాంపు నువ్వు వ్యాంపు భాస్కర్ అన్న నా బీరు పొంగింది నువ్వు వచ్చాక స్క్రిప్ట్ అన్నా పెళ్ళైనాక నా పిల్లం నన్నే చూడాలి ఎవరిని చూడొద్దంటే ఏం చేయాలన్నా నీకన్నా దరిద్రం ఎందుకు చేసుకోరా నువ్వు దానికి చూడవు అది నీకది చూడదు ఏంటన్నా ఎంత తాగినా ఎక్కట్లేదు నీళ్ళు తాగితే ఎక్కదరా అది వాటర్ నాకు మంది ఎక్కాలన్నా పైన పెట్టుకు ఎక్కిందా అన్న నాకు ఒక డౌట్ ఇంత తాగుబో సెగ్మెంట్ పెట్టారు ఒక డైలాగ్ చెప్పలేదు ఆయనకి తాగుబోతు రమేష్ అని పేరు ఎలా వచ్చింది అన్న అరే తాగుబోతుడు ఎవడు మాట్లాడు తాగుతూనే ఉంటాడు తాగుతూనే ఉంటాడు అరే నరేష్ మన తాగిన ఖాళీ బోట్లు అన్ని ఎవడు హాఫ్ రేట్ అమ్మేస్తున్నాడు రా అమ్మేది నాన్నగారే రా అరే పెళ్ళెందుకు చేసుకుంటున్నారు రా మందు తాగితే ఏమొస్తుంది రా మరి ఆ మాత్రం దానికి పెళ్ళెందుకు రా సుఖం ఆడికి కాదు ఇక్కడ ఉండదు దొరికేసా కదా నరేష్ ఆడెవడో ఫంక్షనల్ లో లేడీస్ టాయిలెట్ స్కిల్ అలర్ చేస్తున్నాడట్రా చేసిదే నాన్నగారా మీరెవ్వరు తెలియట్లేదు హనుమంతుడు ముందు కుప్పగింతలా అసలు తాగుబోతు పెట్టింది ద గ్రేట్ నంది అవార్డు కదా తాగుబోతు రమేష్ కి ఇసులు ఇప్పుడు తాగుబోతు చెప్పు వేసుకుంటే ఎలా ఉంటుంది అరే అల్లుడు రారా అరే అల్లుడు చల్లరా జీవితంలో పెళ్లి చేసుకోండి ఎందుకని ఇంత మంది అడిగినావు గానీ నన్ను అడిగినావా సరే మామా ఎందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకోకూడదు నన్ను అడిగినావా లేదు మామా నన్ను అడిగినావా నువ్వు ఇంత దగ్గర రాకు మామా పెళ్లి చేసుకోవద్దురా ఎందుకు అనుభవంతో చెప్తున్నా అంతే అనుభవంతో చెప్తున్నారు అనుభవించి చెప్తున్నారా అనుభవించిన అనుభవంతో చెప్తున్నా ఎవడో మీ పని మనుషులు లేపుకుని వెళ్ళిపోతున్నాడు సార్ చెప్పు నీ అబ్బా లేపుకెళ్ళి మీ నాన్నగారా
అవును టూ కూడా అవును టూ కూడా నీకోసం గిఫ్ట్ పెళ్ళయ్యాక నీ బతికి ఇంతే చెంచలు కూడా చేయలే. అరే నరేష్ ఆడెవడు ఫ్రిడ్జ్ డోర్ తీసి పాస్ పోసేసారా ముందుకు అయిపోయి నాన్నగారు చెప్పు. అరే పోసింది నాన్నగారా. నరేష్ ఇంకో పదిషన్ నీ పెళ్ళుంది కదా, నీ చేతిలో కొబ్బరికాయ పెడతారు కదా, అది ఎవడో కొట్టుకుని వాటర్ లో తాగేస్తున్నాడు క్వార్టర్ వేసుకుని. ఒరే తాగిదే మీ నాన్నగారి అబ్బా. నాకు ఒక ఫిగర్ కావాలి. నాన్న కూడా వైశాద్దరు ఫిగర్ కావాలని చెప్పి రౌండ్ ఫిగర్ చేశాడు. సముద్రం పక్కన తాగేస్తున్నాడు రా, టీలో కూడా తాగాడంట్రా మొన్న. అరే పార్టీ పెట్టావు, డాన్స్ ఏది పార్టీ పెట్టావా? అరే నాకు టికెట్ ఎవరా టికెట్ ఎవరా? రే మందు పెట్టావు, డీజే ఏది? డీజే అల్లు అర్జున్ గారు నలగాలా చెప్పుతో కొడతా దిగిపోద్ది. యూ వాంట్ మ్యూజిక్? ఏ మ్యూజిక్? అరే నరేష్ అరే మీ నాన్న కారం మీసాడు రా. అది ఎవరితో పల్సర్ బైక్ మీద రాబాబు అందంట కారమి పల్సర్ బైక్ కొన్నాడు రా. మావాడేంటి ఫేస్ కూడా చూపించట్లేదు పెళ్లి కూతురుది, ఓ ఫోటో షూట్ పెట్టిస్తే అదిరిపోద్దా? అరే నరేష్ ఓ మంచి ఫోటో షూట్ పెట్టదా, ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టిద్దాం. కానీ ఆల్రెడీ వచ్చారు కెమెరామెన్ వచ్చారు మనకి, నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చారు. చూపించాను రా గిఫ్ట్ వద్దనిపిస్తుంది నాకు. అనుకో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కంపల్సరీ ఉండాలి. నరేష్ పెళ్ళి నాకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలి కదా. సరే మనిద్దరం సరే, నేను ఏదో మేనేజ్ చేస్తాను. వెడ్డింగే మేనేజ్ చేస్తున్నా, ప్రీ వెడ్డింగ్ చేయలేవారా? మరి మన నరేష్ పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా జరుగుతుందో చూద్దామా. నమస్కారం నరేష్ గారు, హైదరాబాద్ లో ఒక నిమిషం. హలో ఓకే, వెదర్ బాగుందంట. హైదరాబాద్ లో నెంబర్ వన్ ప్రీ వెడ్డింగ్ షూట్. ఓకే ఓకే, దిస్ ఇస్ అవర్ కచ్చప్ బాయ్. చూసుకోండి ఇటు పెడుతున్నావు అట్ట కదా. ఓకే ఓకే బెట్స్, ఒకసారి చూసుకో మీది ఐబ్రోస్ కొంచెం. నేను చెప్తా, అందిద్దా అందిద్దా ఐబ్రోస్ అందుకోండి. మీరు మీరు అంగకండి పైన, మీరు అంగకండి పైన. అంత కష్టం ఎందుకు, ఇలా అంటే సరిపోయే. ప్రీ వెడ్డింగ్ షూట్ రేపు ఎవడైనా చూసి చండాలంగా చేస్తే ఎవడికి చెడ్డపేరు. దిస్ ఇస్ కాల్డ్ డ్రోన్. యాక్చువల్గా ఇది పైనుంచి చూస్తే ఏమైనా చిన్నగా కనబడుతుంటాయి. ఇక్కడ చిన్నదాన్నే పైనుంచి చూస్తున్నాం కాదు. ఇక ఇది జూమ్ కెమెరా, మీ బాడీలు దేన్ని షూట్ చేస్తే పెద్దది కనబడుతుంది. దేన్నేనా? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే అమ్మాయి ఇలా వస్తుంది, మీరు అలా పట్టుకుని అలా పైకి లేపాలి. అది లేపడం కాకుండా మామూలుగా చిన్న ఏదైనా చేసేది చూపిస్తాం. జస్ట్ ట్రై బాయ్, వన్ ట్రై అమ్మా. సార్ మేము చూపెడతాం, అది చేయండి సార్. రెడీ యాక్షన్. అలా కాదురా, అయ్యో తిప్పట. సారీ మాస్టర్, ఈ స్వింగ్ ఉంది కదా, స్వింగ్ ఎలా ఉంటుంది? అరే నరేష్ ఎట్రా ఫోటో షూట్ అయిందా? అయితుందిరా. ఫోటో షూట్ కూడా ముసుకేసామంట్రా, అంటే లోపల తీస్తాం. ఎలా చెప్పు సరే, మోకాల మీద ఉండమ్మా చూస్తాం. వెంటనే కెమెరా లోపల పెట్టేస్తారు. నేను లోపల రావచ్చు? వద్దు. లేదు, అది యాక్చువల్ గా ఏంటంటే ఒక్కొక్కసారి మేము రెయిన్ ఎఫెక్ట్ ఇస్తాం కదా, నేను నోటితో ఇచ్చేస్తాడు. ఒకసారి రెయిన్ ఎఫెక్ట్ ఇయ్యి.
ప్రీ వెడ్డింగ్ షూట్ ఎవరైనా చేసుకుంటారు సార్? డిఫరెంట్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాం సార్. నెక్స్ట్ ఏంటంటే సార్, అమ్మాయి ఇలా నడుచుకుంటూ వస్తుంది, ఇలా కాలు జారి ఇలా పడుతుంటే మీరు నడుము మీద ఇలా పట్టుకొని ఆ పొజిషన్ ఉంటుంది సార్, యాక్షన్ సార్. ఆ గాగు ఏంటది మోషన్స్ అవుతున్నాయి ఇలా అనుకోండి. అరే సార్ చేసి చూపించరా, యాక్షన్. అలాగే 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 చూస్తుండు, అలాగే చూస్తుండు. అబ్బా అలాగుండు అలాగుండు. ఎరక్కి దొక్కుతే ముందుకెళ్తారేంటి? ఈ యాంగిల్ చాలా బాగుంది. ఒకసారి ఈ డ్రోన్ మీరు పట్టుకోండి. అరే ఆ పొజిషన్ పొజిషన్. సారీ సారీ. చాలా బాగుంది. రెడీ సార్. ఆడవడ దేవుడు వేచి ఈ డ్రోన్ పట్టుకోడు వేచి దింపడ్రా దింపడ్రా. సార్ ఓకే సార్. అరే నరేష్ పరిగెత్తుకుంటూ రావాలి, నాకు క్లోజ్ షాట్ లో మీ ముఖాలు ఎదురుకుంటారు. అంతే కదా, రెడీ యాక్షన్. సారీ సార్. రెడీ సార్. ఇది మామూలుగా ఉండదు ఎఫెక్ట్. రెడీ సార్, రోల్ యాక్షన్. సార్ మీకు 200 ఎక్కువ వేస్తున్నాం. ఎందుకు? రెండు రెక్కలుడే. ఏం చేస్తున్నారు? మేడం కే ఒక్కబోతుందంటే గుడుగు పట్టుకున్నాను సార్. లేదు లేదు, రెడీ సార్, వెళ్ళండి వెళ్ళండి. రోలింగ్ యాక్షన్. గుడుగులు మీరు ఎవరిని చూసుకోండి, ఆ పొలాలన్నీ మీవే. ఎలా సార్ ఎఫెక్ట్? ఇంకా చూడండి. దీని టైటిల్ ఏంటి తెలుసా? గొడుగు గొడుగు కింద పుట్ట గొడుగు. సార్ ఇప్పుడు ఏంటంటే అమ్మాయి అక్కడ ఉంటుంది, మీరు ఇలా పాకురుకుంటూ పాకురుకుంటూ రావాలి. నాకు చెప్పు, నువ్వు కూర్చోవాలి. ఆగు 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 అనకల్. అక్కడ సార్ ఎందుకు పడుకో. ఇప్పుడు వెళ్ళండి మళ్ళీ. లాస్ట్ పిక్, ఇద్దరిది క్లోజ్ లో ఫేస్ టు ఫేస్ అంటుకో. అంతే కదా, రెడీ యాక్షన్. ఎక్కడ తన ముఖం తీసుకెళ్ళి ఇక్కడ రావాలి నీ ముఖం. అందదండి, అందదా? డ్రోన్ తగిలించు. ఎవడన్నా లేపొచ్చు కదా. ఓకేనండి. ఏం చేస్తున్నారండి సార్? అలా ఉండండి, లో యాంగిల్ లో చేస్తున్నాను. రెడీ సార్? ఏమేంటి సార్? మీరు అదే చెప్తున్నాను, ఏమీ లేదండి. మీరే ఇనకుండా పెట్రో సూటు ప్రీ వెడ్డింగ్ అన్నారు. సార్ ఇందులో ఒక లాస్ట్ పిక్చర్ పడింది సార్. ఓకే, మా పేమెంట్ ఇచ్చేయండి సార్. పంపిస్తా. అరే నరేష్ నువ్వు పుష్ చేసుకో. ఏది రావు సార్? వెజిటేబుల్స్ షూట్ చేశారేంటి? ఇంద్రజ గారు ఏమంటారు? చాలా చాలా బాగుంది. సో ఇంద్రజ గారు మన నరేష్ పెళ్లి కావాలని మొత్తంగా అందరినీ డైవర్ట్ చేసుకుంటూ ఆమె ఫేస్ ఎవ్వరికి చూడనివ్వకుండా మొత్తం అరేంజ్ చేశాము, మొత్తం అందరినీ ఎంటర్టైన్ చేసి బిజీ చేశాము. ఇంద్రజ మ్యామ్ ముహూర్తంకి టైం అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ వచ్చేయండి. నరేష్ నువ్వు చెప్పిన ముహూర్తం టైం అయితే వచ్చేసింది, రా వచ్చి దండలు మార్చేసి. నువ్వు కూడా రా. చూసావా నీ పెళ్లి జరిగిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ముహూర్తం దాటేలోపు దండలు మార్చుకోండి. ఏమైంది? ఎందుకు ఏమైంది? ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకేనా ముసుకేసి తన్ను చూడకుండా చూసుకోమన్నావు? వాళ్ళిద్దరికే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను. బాగా ఆలోచించుకుని చెప్పు నరేష్. ఎస్ అండి, నా కుటుంబం మొత్తం ముందు చెప్తాను. ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి రండి. ఏమైందిరా? నేను పెళ్లి చేసుకోవచ్చు. ఎవరు ఫోర్స్ చేయకండి, నేను పెళ్లి చేసుకోలేను. ఎలా రా ప్రసాద్? ఎరా అయిపోయింది పెళ్లి? ఎలా రా, మొత్తం కూడా దాటిపోతుంది. ఫస్ట్ డేట్ అన్నా. ఈ పెళ్లి నేను చేసుకోవట్లేదు, నువ్వు చేసుకుంటున్నావు. నేను చేసుకోవడం ఏంట్రా? నువ్వే చేసుకుంటున్నావు పిచ్చా. నీ వల్ల కాకపోతే నువ్వు చేసుకోకపోతే చచ్చిపోవడం ఏంట్రా?
ఆయన అంత చెప్తున్నారు కదా పెళ్లి చేసుకోవడానికి మీకేంటి ఆలస్యం ఇటు రండి చచ్చిపోడా చెప్పు బతుకుంటా కదా పక్క రండి నువ్వు కూడా రామ్మ భజంత్రీలు భజంత్రీలు అమ్మాయి బాధపడకరా ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు నేను చేసుకుని ఉంటే అది ఏడ్చేది ఇంకా అది ఏడ్చేది దొరక దొరక ఒక్కదాన్ని ఇడిగిచ్చేసావు ఇడిగిచ్చేసావు ఏది జరిగినంత మంచికే జరుగుతుంది ఎవరు మంచికి అన్నది క్వశ్చన్ అరే నరేష్ నీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది చెప్పి అక్కడ పెద్ద పెండ చేస్తాడు రా ఒకడు నాన్నగారితో మాట్లాడరా చేసింది మీ నాన్నరా నరేష్ థ్యాంక్స్ రా పెళ్లి చేసో పది నెలల ఫ్లైట్ ఉంది ఫస్ట్ నైట్ థాయిలాండ్ సెకండ్ మలేషియా తర్వాత పదం మనం కూడా పోదాం ఏంటి నరేష్ పెళ్లి విషయంలో తొందరపాటుతనం పనికి రాదురా ఒక్కసారి ముసుగు తీసి చూపించేసుంటే అప్పుడే తెలిసిపోయేది ఎక్కువ జాగ్రత్త పడ్డావు మళ్ళీ ట్రై చేస్తాను ఇంకొక ఫిగర్ కోసం సో అదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆల్మోస్ట్ జరిగిన నరేష్ పెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది వచ్చే వారం కొత్త అమ్మాయితో వస్తా మేము కూడా మరో ఈవెంట్ తో వస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై హావ్ ఏ హ్యాపీ సండే